నేను కలిసేటటువంటి విమర్శలు కానీ ఒక తిరుపతి నుంచి మాత్రమే అవసరం మీరు జిల్లా నుంచి కావచ్చు మీరు సరిగ్గా పేపరు లేకపోతే మిగతా మీరు ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియాను లేకపోతే ప్రింట్ మీడియానో కాకుండా అప్పుడప్పుడు యూట్యూబ్లో మా కుర్రవాళ్ళు పెట్టేవి కానీ లేకపోతే మంచి మిగతా మీడియాలో మాట్లాడే మాటలు కానీ చూడండి ఎవరు పవన్ కళ్యాణ్ గారిని కానీ మా నాయకులను కానీ ఎవరినైనా విమర్శించినా మేము ఎవరూ తగ్గి ఉండట్లేదు మేమందరం గట్టిగానే ప్రతిఘటిస్తున్నాం నో ప్రాబ్లం సార్ నగర రాయలసీమ మొత్తం ఇప్పటికీ రివ్యూ పూర్తయినట్లుంది ఇంతకుముందు అనంతపురము కర్నూలు చూశారు ఇప్పుడు చిత్తూరు చూశారు రాయలసీమలో మొత్తం మీరు ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలని మీరు ఒక అంచనాకి ఏమైనా వచ్చింది గొండ్రలో తెలుస్తుంది వెలుసుని పిలిపిను త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ సార్ రాజకీయాలు అంటేనే అవకాశం ఒక పార్టీ బలహీన పడితే ఇంకో పార్టీ పుంజుకునేది ప్రయత్నిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీనికి భిన్నంగా అంటే టీడీపీకి దెబ్బ తగిలితే జనసేన పుంజుకోవాలి కానీ పొత్తులు పెట్టుకొని వెళ్ళడము ప్రజలు ఏ విధంగా అలాంటి అవకాశవాద రాజకీయాలు నీచమైన రాజకీయాలు జనసేన చేయదు ఎవరికోసం ఎవరైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మాజీ సీఎంని అన్రీజనబుల్గా సరైనటువంటి కేసు లేకుండా ప్రాపర్ వేలు లేకుండా లోపల పెట్టడం జరిగింది జైల్లో రిమాండ్ పంపించారు ఖచ్చితంగా అంతకుముందు ఆల్రెడీ కొంత భావసారూప్యతకుండా సంభాషణ జరిగినాయి అనేక రకాల విషయాలు డిస్కషన్ జరిగినాయి అనుకుంటూ ఉండేవాళ్ళు చేయాలని కానీ ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు ఎప్పుడైతే ఆయన ఆ పరిస్థితిలో ఉన్నారో ఆయనకి తెలుగుదేశం పార్టీకి ఒక సపోర్ట్గా మేము మీకున్నాం మనందరం కలిసి ఫైట్ చేద్దాం అనేసి ఒక సపోర్ట్ కోసం నిలబడరు తప్ప ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక కేసులో ఇరుక్కొని అనవసరంగా ఆయన మీద కేసులు పడ్డాయి కాబట్టి మేము ఎవరూ సంకలు గుద్దుకోవట్లేదు మా ఆ విధానం అది కాదు సో ఆయన అలా ఇష్యూలో ఆయన పాపం అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జనసేనలో ఉన్న చాలామంది 90% చంద్రబాబు నాయుడు గారి మీద పాజిటివ్గా ఉన్నారు మా ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సపోర్ట్గా నిలబడుతున్నారని చెప్పిన తర్వాత ఇంచుమించు జనసేనలో 99% ఆయన నిర్ణయాన్ని కట్టుబడి మేమందరం కూడా ఇవాళ టీడీపీ జనసేన అలయన్స్లో మనస్ఫూర్తిగా పనిచేయడానికి ముందుకున్నాం కాబట్టి ఒకళ్ళు నాశనం అయిపోయినా లేకపోతే ఒకళ్ళు దెబ్బతిన్నంత మాత్రాన ఇంకా వాళ్ళని తొక్కేసి పైకి వచ్చేటువంటి నీచమైనటువంటి రాజకీయాలు జనసేన చేయదండి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ పొత్తు వల్ల కాపు నేతలు ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకున్నారు తాము జనసేన నాయకుడిని నమ్ముకొని నష్టపోయాము ఈ పొత్తు వల్ల చంద్రబాబుతో నడిచి వెళ్ళడానికి కొంతమంది కాపులు సిద్ధంగా లేరని ఇంటర్నల్ కొంతమంది కాపు నేతలు విజయవాడలో అక్కడంతా కూడా మీటింగ్లు పెట్టుకున్నారు సార్ ఇటు రాధాకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు మరికొంతమంది కాపు నేతలు కావచ్చు నాకు కాకినాడలో ఎక్కడ ఒక మీటింగ్ జరిగిందని నేను ఎప్పుడు కూడా అందరూ ఒకే నిర్ణయం రావాలని మేము అనుకోం ఎందుకంటే డెమోక్రటిక్ ప్రాసెస్ కాదు ఇవాళ ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నిజంగా చాలా మా ప్రెసిడెంట్ గారు తీసుకున్న నిర్ణయానికి ఇంచుమించు 98% 99% యాక్సెప్టెన్స్ ఉంది 1% అలా ఉంటుంది మీరు చెప్పినట్టు దాన్ని మేము పరిగణనలో తీసుకోవట్లేదు మీరు ఒకళ్ళు అడుగుతారా ఇంకేమైనా అడుగుతారా సార్ బీజే సార్ మీరు హలో సార్ మీరు టీడీపీ పొత్తు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు కూడా రావట్లేదు వాళ్ళు కొంత మీనమేషాలు లెక్కిస్తారు ఆగండి కొంచెం వెయిట్ చేయండి వస్తాయి ఎంతవరకు వస్తాయి వెయిట్ చేయండి త్వరలో వస్తాయి నాకు తెలియదు ఆ విషయం నా ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ లేదని నేను ఏం కామెంట్ చేస్తాను మీరు మీ మాట మీద నేను కామెంట్ చేయకూడదు కదా ఒకవేళ అలాంటి ఏదైనా జరిగితే అప్పుడు మాట్లాడదాం సార్ సార్ చంద్రబాబు నాయుడు అరెస్ట్కి నిరసనగా బంధు ప్రకటించారు అయితే హెరిటేజ్ ఆయన హెరిటేజ్ వాళ్ళకి కూడా ఆ బంధుకి షాపులు కూడా ముయలేదు సార్ హెరిటేజ్ షాపులు కూడా మరి జనసేన మాత్రం ఖచ్చితంగా జనసేన సపోర్ట్ నిలబడితే 100% నిలబడతాం అది టీడీపీ వాళ్ళు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు చెప్పాల్సిన సమాధానం సార్ అలయన్స్లో భాగంగా టీడీపీ జనసేన కలిసి పోటీ కలిసి ప్రచారానికి వెళ్తారా విడివిడిగా వెళ్ళిపోతున్నారా
చెప్తాం కంగారు, కంగారు ఏమని చెప్తాం, వెయిట్ చేయండి, అర్జెంట్గా అన్నిటికీ సమాధానం చెప్పేస్తాం, అప్పుడే వెయిట్ చేయండి కొంచెం, ఇంకో కొంచెం కావాలండి. సార్ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పే వాళ్ళకి మీ సమాధానం చెప్పు తీసుకూడదా, చాలు ఇంకా నెక్స్ట్. సార్ తిరుపతి నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు సార్? సార్ తిరుపతి నుంచే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా? ఎందుకండి అది కంగారు, వెయిట్ చేయండి, ఆయనే అనౌన్స్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు దాకా మేమేం చెప్తాం? మేము కార్యకర్తలు, మేము మా స్థాయిలో మేము పనిచేస్తాం, అవన్నీ పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎంతమంది పోటీ చేస్తారు, ఎలయన్స్లో ఎవరెవరు పోటీ చేస్తారు, ఏ స్థానంలో పోటీ చేస్తారు వస్తాయి ఇన్ఫర్మేషన్ అర్జెంటుగా. ఇప్పుడు చెప్పేటానికి మాకు తెలియ మా దాకా మేము నిర్ణయించే శక్తి మాది కాదు, మా నాయకుడిది. సో ఆయన నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాం.